వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చిన్మయ మిషన్ భవన నిర్మాణానికి డాక్టర్ శంకర్ శర్మ లక్ష విరాళం. కుక్కలు బాబాయ్ కుక్కలు, ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్న జనం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థులకు అస్వస్థత. వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దంధాలకు పాల్పడితే చొక్కా పట్టుకునే నిలదయ్యండి, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, గూడూరు మండలంలో TUWJ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ మహాసభను నిర్వహించారు. ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని జర్నలిస్టుల నేతలు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకునే విధంగా యూనియన్ పనిచేస్తుందని నేతలు అన్నారు. జర్నలిస్టుల సమస్యల సాధన యూనియన్ ప్రధాన లక్ష్యమని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, జర్నలిస్టుల నేతలు పాల్గొన్నారు. సోదరుడు గూడూరు మండల నూతన అధ్యక్షులు ఇనుగుర్తి మండల కేంద్రంలో తెలుగు దినపత్రిక శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మొట్టమొదటి తెలుగు దినపత్రిక ఇనుగుర్తిలో ఒద్దిరాజు సోదరులు నిజాం పాలనలో ప్రారంభించారని ప్రముఖులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాను ఒద్దిరాజు జిల్లా నామకరణం చేయాలని ట్రస్ట్ అధ్యక్షులు ఒద్దిరాజు సుభాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇనుగుర్తి పెద్ద బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ ట్రైపై ఒద్దిరాజు తెలుగు కవుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఒద్దిరాజు కిషన్ హామీ ఇచ్చారు. చాలా కాలతీతమైంది, చాలామంది వెళ్ళిపోయినట్టు వేదికలు జర్నలిస్టు అందరికీ కూడా నా అభినందనలు. ఉద్యోగ సోదరుల గురించి మాట్లాడటానికి చాలా కొద్దిగా తెలుసు నాకు, మరింత తెలుసుకున్న ప్రయత్నంలో వారి జత జయంతి సంచిక కోసం ప్రయత్నం చేస్తే దొరకలేదు. రామరాజు గారు, పెద్దరాజు రామరాజు గారు రాసిన పుస్తకం మాత్రం నా గురి నర్పోకాలి మురళీధరరావు తాతయ్య గారు రచించిన ఎన్స్ కూడా ఉన్నారు, అది చదువుతూ వచ్చినాను. కాదు రుద్రా సోదరులు చాలా కాలం క్రితం గ్రామాల్లోకి వెళ్ళడానికి దారులు కూడా లేని రోజుల్లో ఒక పత్రిక నడిపినారు, తెలుగు పత్రిక అనే విషయం తెలుసు. తప్ప అంతకంటే వివరాలు పెద్దగా నా అలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నా పొద్దులో ఒక 6 మాసాల ముందు సీతారాం చంద్రబాబు గారు వర్గస్లేదు మొహాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి. మేము తర్వాత స్వర్గానికి వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టాలి కాదు, అక్కడ గుర్తుపెట్టాలి కాదు మేము అన్నప్పుడు ఆమె తల్లిపోయి అబ్బా సేవ చేస్తే ఇంత గొప్పతనం, ఇంత ఆనందం కలుగుతుందా అన్నది వారి వారి యొక్క ఆనందానికి ప్రత్యేకత గురించి చెప్పి, అదేవిధంగా ఇప్పుడు మీరు అందరినీ యొక్క సేవ మీ యొక్క సోదరుల యొక్క సేవాభావం సేవాదరణ చేయాలని ప్రశ్న
ఇదంతా వారి గురించి చెప్పడం జరిగింది. వీటలో పురుషులతో వచ్చలేదు, ఏవో చెప్తున్నారు, పిచ్చిన కార్యక్రమం వేరు, వేరే వేరే ఏదో చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు చెప్పదండి. తెలుగు పత్రికకి ముందు ఎన్నో పేపర్లు 1920 నుంచి కూడా వచ్చినాయని అన్నారు. అవన్నీ హైదరాబాద్ పెట్టే హిందూగా ఉన్నాయి, హిందూ పేపర్ కాదు. కానీ మొట్టమొదటి తెలుగు పేపర్ మాత్రం తెలుగు పత్రిక కనిపిస్తారు. దాని గురించి వరల్డ్ ఉగ్రా సోదరులు వాళ్ళ యొక్క రచనలను ముద్రించుకోవటానికి చెన్నై పోయేవారు. చెన్నైలో కూడా వీరేంద్ర శక్తి ప్రింటింగ్ చేస్తూ కూడా మీరు పుస్తకాలను ప్రబంధాలను ప్రింటింగ్ చేసుకునేవారు. అక్కడికి కూడా పూర్తి అయిపోయిందని విజయవాడలో కేంద్రం పెట్టారు. అక్కడి నుంచి చూసి తీసుకెళ్ళి అరే ఇంత దూరం మనం రాజధాని పోయి అక్కడ ఇంట్లో పోయి చేయాల్సి వస్తున్నాయి కాబట్టి మనమే చేస్తున్నాం అని ఉద్దేశంతో వీరేంద్ర శక్తిని అడిగారు. దాని పాఠ్యం మీరు ఒక ప్రింటింగ్ ప్రెస్ తీసుకుని పోతే మళ్ళీ అక్కడ మీరు ఉండనప్పుడు తయారు చేసుకోవచ్చు అంటే మళ్ళీ విజయవాడకు వచ్చి విజయవాడలో కూడా అదే ప్రింటింగ్ ప్రెస్ అడిగి అక్కడ తీసుకోకుండా రెడీ ఉన్నాయి విషయంలో అని చెప్పేసి వాళ్ళ దగ్గర అది ప్రింట్ ఎట్లా చేయాలి అనే విషయాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఎట్లా కంపోజ్ చేయాలి, ఎట్లా సైడ్లో స్టే చేయాలి, ఎట్లా బయటకు తీయాలి అనేది చేసుకుని 95 ఒకటి తిని తీసి ఇక్కడ బీఈడి కాలేజ్ ఆడిటోరియం లోపల చేసుకున్నాం. దానికి మన లక్ష్మీకాంతరావు కూడా చాలా శ్రమ పడ్డాడు. ఆయన దాని కూడా సెక్రటరీగా ఉంటాయి చేసింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ డిఐజీ ముందు లొంగిపోయారు. ఈ మావోయిస్టులపై మొత్తం 29 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. ठीक है क्या 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 चलाना है बंदूक क्या हाँ कौन सा अच्छा नहीं लगा वहाँ का क्या क्या वहाँ के मतलब किस क्या सोचकर यहाँ मतलब आप बताए बता सकते हैं और अच्छे से वो करना है यहाँ सबको. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసిన కుక్కలు శైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ వాటిలో ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు కనపడడంతో స్కూల్కు వెళ్లే పిల్లలు కుక్కలు ఏం చేస్తాయని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కుక్కల బెడదను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ శివనగర్ ఇసుక అట వద్ద తెల్లవారుజామున 3 గంటలకు అంటుకున్న ఫర్నిచర్ షాప్ ఎగిసి పడుతున్న మంటలు అర్పుతున్న ఫైర్ సిబ్బంది. Thank you.
ఉదయమో 4:40 డయల్ అనేది కాల్ రావడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీసు వాళ్ళు స్పందించి ఇమీడియట్లీ స్పాట్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్కే ట్రేడర్స్ దానికి సంబంధించిన ఓనర్ ఎస్కే ఆసీస్ అన్న రబ్బర్ సంబంధించినటువంటి ఊళ్ళు ఆ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఆడకు వచ్చిన కార్ఖానా ఉంది. దానికి సంబంధించిన దాంట్లో అది షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ సిగరెట్ బిడ్ వేయడం వల్ల వచ్చింది అంటున్నారు. దాని పక్కన ఉన్నటువంటి జయ జిన్నింగ్ సంబంధించినటువంటి ఒక ఓల్డ్ జిన్నింగ్ బ్యాగ్ సంబంధించినటువంటి కూడా రేకుల షెడ్ ఉండడం జరిగింది. అది కూడా క్రమేపీ రెండు కూడా అంటుకోవడం జరిగింది. సుమారుగా ఈ ఓల్డ్ ఫర్నిచర్ సంబంధించి ఒక సుమారు ఒక 3 లక్షల రూపాయలు, అదేవిధంగా జిన్నింగ్ సంబంధించి కూడా ఒక 6 లక్షల రూపాయల ఆ సరుకు తగ్గమైంది. ఇమీడియట్లీ ఫైర్ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్ ఫైర్ కంట్రోల్ అవ్వడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది ఏమి లేకుండా మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆశనష్టం జరగకుండా ప్రాణనష్టం జరగకుండా వీళ్ళందరూ కూడా మనం సహకరించడం జరిగింది. దీని విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సార్ పొద్దున తెల్లారి 3:30 4:30 4:30 స్టార్ట్ అయింది. అది ఎవరు ఇక్కడ పక్కన శివ వహిస్తుంది. అది ఎవరో సిగరెట్ తాగి కింద పడేసినట్టు మంట స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యకుండా మొత్తం ఇక్కడ మిషన్ మొత్తం కాలిపోయేసారు. మిషన్లు కాలిపోయి అటు నుంచి వచ్చి మొత్తం బారదాన్ని మొత్తం కాలిపోయి అటు వచ్చేసి మొత్తం సుమారుగా ఇంచుమించు 10 లక్షల వరకు నష్టం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటి మీద గుంపు తండాలో ఊరి మధ్యలో పూర్వకాలం నుంచి ఉంటున్న పాడుబడ్డ బావి వ్యర్థ పదార్థాలతో నిండిపోయిన వలన కుళ్ళు వాసనతో వాటితో విష జ్వరాలు రావడం ఊరిని కలవర పెడుతుంది. గుంపు మీద ఉన్న బావి ఓనర్ మాట్లాడుతూ, నాకు తగిన స్తోమత లేక దానిని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి విన్నవించుకున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా మాట్లాడుతూ, ఊర్లో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా ఉపయోగం లేదని, అదేవిధంగా ఊళ్ళో ఉన్న వ్యర్థ పదార్థాలను పాడుబడ్డ బావిలో వేస్తున్నారు. ఇప్పటి నుంచి అయినా ఊరు బాగు కోసం మేము కూడా పర్లుమార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పగా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా అడిగినా కూడా ఏమీ ఇవ్వట్లేదని వాళ్ళు ఈ విధంగా వాపోయారు. జిల్లా సింగరేణి మండలం శివారు పాటి మీద గుంపు గ్రామ పంచాయతీ, మాది మా పాటి మీద గుంపు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 120 గల భూమిలో మాకు గత 50 సంవత్సరాల క్రితం ఒక బావి తీపించడం జరిగింది. ఆ బావి ఒక 30 సంవత్సరాల వరకు మంచి సాగులోనే ఉన్నది. తర్వాత అది మాకు మీ బోర్ వ్యవస్థ వలన మేము బోర్ వేయించుకోవడం జరిగింది. ఆ బావిలో అత్తనే శిథిలావస్థలోనే పడి అది బూడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంటే విష జ్వరాలు సోకి చాలామందికి దోమలు పెడతా ఎక్కువ అవ్వడం వల్ల అది విషయంగా మారుతుంది బావి. తక్షణమే గవర్నమెంట్కి స్పందించిన వాళ్ళని మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేసినాము, సర్పంచ్ గారికి తెలియజేసినాము,
నిర్మాణం ఆల్రెడీ గుడి విస్తారం కూడా చెప్పారు వాళ్ళు, ఇప్పటివరకు అది ఆ నిర్మాణం కూడా జరగలేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి మాకు గుడిపించగలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మొత్తం విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊర్లో, గ్రామంలో. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మేము పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఊర్లో ఎవరింట్లో చూసినా ప్రతి ఇంట్లో దోమలు వచ్చి జ్వరం వస్తూ ఉంది. మేము ఎవరికి చెప్పించినా పట్టించుకునే పరిస్థితి లేదు సార్. కావున మా గ్రామంలో అది ఒక బిల్డింగ్ పక్కనే ఉంది, ఆ బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితులు ఉంది. శీతలావస్గా మారుతుంది అక్కడ పక్కన బాయ్ కూలైట్ అయిపోయి మారి ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దానికి స్పందించి సెక్రటరీ గారు గవర్నమెంట్ గారు స్పందించి ఆ బాయిని బుడిపించి మా ఊర్లో జ్వరాలు రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఆ బావిలో ఇప్పుడు ఎండాకాలం ఎవరైనా ఏమైనా పెళ్ళిళ్ళు చేసినా శుభకార్యాలు చేసినా చెత్త చెదరం వచ్చి దాంట్లో తీసుకొని చేస్తూ ఉంటారు సార్. ఆ బావిలో ఉన్న చెత్త మొత్తం ఇప్పుడు కుళ్ళుడు వాసన వచ్చి ఆ ఇంటి పక్కన దగ్గర దగ్గర 5-6 ఇళ్ళ పక్కన అది చాలా ప్రభావం ఉంది సార్. అక్కడ పక్కన షాపులు కూడా ఉన్నాయి సార్, షాపులు వెళ్ళే వాళ్ళకి కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి సార్, డెంగ్యూ జ్వరాలు. దోమలు బాగా గుడ్లు పెరిగి లోపల విష జ్వరాలు చాలా వస్తూ ఉంది పాటి మీద గుంపులో. మా సెక్రటరీ గారికి ఎన్నిసార్లు చెప్పినాం మేము, మా ఎంపీడీఓ గారికి కూడా చెప్పినాం సార్ బావి విషయంలో. గతంలో ఇప్పుడు సర్పంచ్ గారు కూడా రాజీనామా చేశారు, ఆయన కూడా ఆయనకు గతంలో చెప్తున్నాం మేము. ఆ బావిని గురించి మా గ్రామంలో సిగ్నల్ వ్యాధి రాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది. అక్కడ మాది 50 సంవత్సరాల క్రితం నా ఇంటి పక్కనే నాదే బిల్డింగ్ ఉంది. అక్కడ చిన్న చిన్న మనవళ్ళు మనవరాలు నాకు ఉన్నారు. ఆ బావి మొత్తం పాత వ్యవస్థలో పడి మొత్తం మురుగు వాసన వస్తుంది. దానివల్ల గ్రామంలో మొత్తం టోటల్గా మొత్తం విసజ్జరాలు వచ్చి బారిన పడ్డారు ఊరంతా. సెక్రటరీకి చెప్పినా బ్లీచింగ్ పౌడర్ ఏమన్నా ఇవ్వట్లేదు. ఇప్పటికే 3-4 సార్లు బతిలాడినా ఇవ్వట్లేదు. బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం అంటే చల్లట్లేదు సెక్రటరీ గారు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ అలాగే రేపిస్తాం ఎల్లుండి ఇస్తాం అని బ్లీచింగ్ పౌడర్ అంటారు కానీ ఇవ్వట్లేదు. వచ్చి చూడట్లే దాన్ని ఎవడు రెస్పాన్సిబుల్ చేయట్లేదు. మీరు కూడా స్పందించి ఈ బావిని గుడిపించి ఆ ఇల్లు ఇప్పుడు దాని దాదాపు మేము 1 కోటి రూపాయలు పెట్టి కట్టించాము. ఆల్రెడీ కూలిపోయే వ్యవస్థలో ఉంది ఇల్లు మొత్తం. బావి మొత్తం ఉరిలి కిందికి వచ్చేసింది, మొత్తం పారి కూడా కిందికి వచ్చేసింది. రేపోయే ఇంట్లో కూలిపోయే పరిస్థితిలో ఉంది. దాన్ని గవర్నమెంట్ వల్ల ఈ సెక్యూరిటీ వీళ్ళంతా గ్రామ పంచాయతీల సెక్యూరిటీ దీన్ని స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని గుడిపించాలని కోరుతున్నాం. నేను ఇట్లా పాటి మీద గుంపు గ్రామ పంచాయతీ సెక్రటరీ అండి. అది ఏదైతే నిరుపయోగంగా ఉన్న బావి ఉందో అది ఇంతకుముందు వ్యవసాయ బావి. అది ఆ వ్యవసాయ బావికి సంబంధించిన దానికి ఎదురుగా ఒక షాపు ఒకటి ఉంది, షాప్ నడిపించుకుంటుంది ఒక అబ్బాయి మన గుడిలోకి వీరా వాళ్ళ అబ్బాయి గుడిలోకి సచిన్ అనే ఆయన చికెన్ షాపు, తర్వాత కొన్ని బెడ్ షాపు అనేది నడిపించుకుంటుండ్రు అక్కడ. అయితే ఈ వర్షాకాలంలో నీళ్ళు అక్కడికి చేరి ఆ దాంట్లో వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర బాటిల్స్ ఇవన్నీ వేస్టేజ్ చేయడం వల్ల ఆ బావి అంతా మురుగుగా తయారైపోయింది. అది అయితే వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా నాకు ఒకసారి చెప్పారు వాళ్ళు, సార్ నాకు బస్తా బ్లీచింగ్ పౌడర్ కావాలి, మేము అది బాయిల్ చేసుకుంటామంటే అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి, అది బాగా మా వాసన వస్తుంది బాయ్ అని చెప్పారు వాళ్ళు. నేనే అన్నానంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, 3-4 ఇల్లు ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి, కంప్లైంట్ రూపంలో నాకు రాసి సంతకాలు పెట్టిస్తే ఆ బావి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలిపించి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి దాని పరిష్కార మార్గం చేద్దాము. వాళ్ళు మాకు బావి అవసరం లేదు, మాకు బావి దాంతో సంబంధం లేదు అనుకుంటే దాన్ని పై అధికారులకు తెలియజేసి దాన్ని పూడిపించే మార్గం చేద్దామని చెప్పేసి ఆ గూగుల్లో సచిన్ అనే అబ్బాయికి నేను చెప్పాను. అది కంప్లైంట్ రూపంలో నాకు రాసిందని చెప్పేసి నేను 10-15 రోజుల్లో చెప్పా, 10-15 రోజుల క్రితమే చెప్పిన. దానికి ఆయన స్పందించలేదు. అయితే ఆ బావి మనం పూడ్చొచ్చు కానీ లే, అది ఆ బావి అనేది 4 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు పొత్తులు ఉందట బావి. అది బావి ఏదైతే ఉందో దాన్ని చేస్తే ఎవరైతే పెద్దపల్లి జిల్లా గోదార్ఖని 25వ డివిజన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం 25వ డివిజన్ చంద్రబాబు నగర్ కాలనీలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేటర్ నగ్నూరి సుమలత రాజు, మాజీ కార్పొరేటర్ దాసరి ఉమా సాంబమూర్తి, బీఆర్ఎస్ ఇన్ఛార్జి పున్నం శశికుమార్ల సమక్షంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉట్టి కొట్టడంలో అతి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టడంలో ప్రతిభ చూపించిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండరాజన, పైహుల కొమరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. ఏ బాగుంది అయ్యాడు దాన్ని బాగుంది.
నమ్మించడానికి కొడతా దాస్తాడు. ప్రాంత ప్రజలందరికీ, అలాగే 25వ డివిజన్ చంద్రబాబు కాలనీ యాదవ సంఘం నాయకులందరికీ కూడా, అదేవిధంగా 25వ డివిజన్ ప్రజలందరూ, ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి పండగ కూడా మనం ఇదే విధంగా ఐక్యతతోటి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిగి ఉండాలని చెప్పేసి, ఎప్పుడు కూడా మనకు ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇంకా కూడా మనం ఈ ప్రాంతం నుంచే ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి అష్టైశ్వర్యం కలిగించాలని చెప్పేసి మనసారా ఆ శ్రీకృష్ణ భగవంతు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ వాసులకు, ఈ యాదవ సంఘం వాసులకు నా యొక్క ధన్యవాదాలు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎల్లవేళగా ఇదే విధంగా జరుపుకోవాలని కాని వాసులకు, కాని పెద్ద మనుషులకు, వచ్చినటువంటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ, శ్రీకృష్ణ భగవానికి కృష్ణే వందం, కృష్ణే వందం జగద్గురు. కృష్ణుడు ఆదిగురు ఈ ప్రపంచానికి, ఒక భారతదేశానికే కాదు, ఎందుకంటే తన యొక్క చేష్టల ద్వారానే మానవుని వృత్తి ప్రవృత్తి తెలియజేసాడు. ఎందుకంటే తను చేసిన కార్యాలన్నీ భగవత్కార్యాలు. ఎవరు ఏదన్నా కానీ శిష్య రక్షణ, దుష్ట శిక్షణ కూడా తన చేష్టల ద్వారానే చేసి యాదవ కుల భూషణుడైంది కాబట్టి యాదవుల పండగగా ఈరోజు జరుగుతుంది. అందులో మన చంద్రబాబు కాలనీలో మల్లికార్జున యాదవ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు పాల్గొన్న ప్రముఖులందరికీ, మరియు యాదవ సంఘం అధ్యక్షులైన రాజయ్య గారికి, మరి వారి సహచర సభ్యులకు కొమరన్న కానీ మల్లన్న కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి కృష్ణుడు చేసిన పనుల ద్వారా మన ఏదైతే స్ఫూర్తి ఉంది, మనం కూడా వారి ఆదర్శ బాటలో జరగాలి. కర్మఫలం ఖచ్చితంగా అనుభవించాల్సింది ఎంత ముఖ్యమో, కర్మం చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక తప్పు చేయాలంటే పాపభీతి ఆనాడే చెప్పిండు, ఆ తప్పును ఎందుకు చెయ్యొద్దో తెలుసు, ఎందుకు చెయ్యాలో కూడా తెలుసు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్ బెంచ్ విచారణ చేపట్టనుంది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ వాదనలు విన్నవించుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ తదితరులు కోర్టుకు చేరుకున్నారు. అటు కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. ఏం జరగనున్నది అనేది కాసేపట్లో తేలిపోనుంది. ఏ ఛాలెంజ్ అయ్యా
మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.